కొలతకు అందనిది అమ్మవారు ఎప్పటికీ కూడా ఇంత మాత్రమే ఉంటుంది అని ఆ విశ్వరూపాన్ని మనం కొలచడానికి అవుతుందా ఎవరి చేత కూడా కాదు ఆగమ నిగమానికి దొరకనటువంటి వాడు సమయానికి తగు మాటలాడి అన్నట్టుగా ఎవరికి అందడు ఆడించిన యశోద అడిసిదడు యశోద అని కన్నడము బృందాలు చెప్తున్నారు ఎవరికి దొరకనటువంటి వాడు ఆ విశ్వరూపము విశ్వరూపుడైనటువంటి పరమాత్ముడు అట్లనే అమ్మవారు కొలతకు అందుతుందా ఇంతే ఉంది అని చెప్పడానికి అవుతుందా అంగుష్ట మాత్రంతో ప్రపంచాన్ని చూస్తూ ఆలుతున్నాడు స్వామి ఇంత ఉన్నాడు దశాంగుళం ఇంత ఒక అంగుళంతోనే ఉన్నాడు ఒక అంగుళంలోనే ఉన్నాడు అటువంటి వాడు అణురేణు అణువులో మహత్త మహా మహిమా రూపంగా ఉండేటువంటి వాడు అణురేణువులో ఉండేటువంటి చిన్నది మహత్త రూపంగా ఉన్నాడు అత్యంత సూక్ష్మ రూపంగా ఇన్విజిబుల్గా ఉండేవాడు స్థూల రూపంగా ప్రపంచాన్నంతా ఆవరించినటువంటిది శక్తిమయం జగత్తు అంతా కూడా కొలతకు అందనటువంటిది పరబ్రహ్మపత్ని అయినటువంటి ఆమెను మనమందరూ భజిస్తున్నాము జగన్మాతను ప్రపంచమంతా ఆవరించుకున్నటువంటిది ప్రపంచం చూస్తున్న అన్ని చోట్ల ఆవిడనే ఉండేటువంటిది అన్ని రూపాలు కలిగినటువంటిది అణురేణు మహితో మహి రూపంగా ఉండేటువంటి విశ్వరూపంగా ఉండేటువంటి జగన్మాత అన్ని చోట్ల ఆవరించింది ఆమెకి ఎప్పుడు కూడా వికల్పాలు లేనటువంటిది వికల్పాలే లేదు సృష్టి అనేటువంటి శిల్పమంతా ఈ శిల్పమంతా ఆమెదే ఈ చమత్కారమంతా జగన్మాతదే ఇక్కడ ఈరోజు జరిగేటువంటి చమత్కారం అంతా ఏమేమి ఉన్నదో మాయా సృష్టి ఆనందము దుఃఖము అన్ని రసాలతో చేరినటువంటి ప్రతి ఒక్కటి కూడా ఆమె సత్పదార్థము ఆమె జగన్మాత సత్పదార్థము మంగళప్రద రూపంగా ఉండేటువంటి జగన్మాత అందుకని శివే అన్నారు అమ్మవారిని శివ శివే అందుకని మొట్టమొదటి మాట ఆమెదే అందుకని ఆమెను వాగ్రూపిణి మొట్టమొదటి వాగ్రూపిణి కాబట్టి సృష్టిలో అన్ని పదార్థాలన్నిటికీ అన్ని పదార్థాలకు ఆధారభూతమైనటువంటిది ఫౌండేషన్ అన్ని దాంట్లకు ఫౌండేషన్ ఫౌండేషన్ తనకు తానే ఫౌండేషన్ ఇంకెవరూ లేరు తనకు తానే ఆధారంగా ఉండే జగన్మాత పదార్థాలన్నిటికి కూడా ఆధారంగా ఉండేటువంటిది పరుపు వంటిది సృష్టికంతా కూడా ఎవరైనా పరుపు మీద పడుకుంటే హాయిగా ఉంటుంది అట్లా ప్రపంచమంతా కూడా సృష్టి అంతా కూడా ఆమె పరుపు మీద పెట్టింది మెత్తగా జీవరాశులందరికీ కూడా అంటే అర్థాలకు ఆధారంగా ఉండేటువంటి శబ్దం ఆమె కాబట్టి అని అర్థం ఇక్కడ ఫౌండేషన్ ఆమె శబ్దం అని అర్థం మహాయోగం ప్రవహించే అద్భుతమైనటువంటి కాలువ నది ఆత్మజ్ఞానం ఉదయించడానికి ఆమె వేకువజామ ప్రారంభం కలిగించేటువంటిది సృష్టిలో ఈ బ్రహ్మాండాలంతా కలిపి ఈ బ్రహ్మాండాలు మొత్తం అన్నీ కలిపి ఆమె మెడలో వేసుకున్న మాల అన్ని నక్షత్రమాల అంటాం అన్ని మాలలు అన్ని నక్షత్రాలు కలిపినటువంటిది అన్ని బ్రహ్మాండాలు కలిపినటువంటి మాల వేసుకున్నది జగన్మాత ఆ సప్తాస్వరూపమైనటువంటి సూర్యుణ్ణి కూడా తన మెడలో వేసేసుకున్నది అని అర్థం ఇక్కడ అందుకని ఆ జగన్మాతకు మాత సాటి ఇంకెవరూ లేరు మా దేవుడి కన్నా సౌందర్యంలో కానీ వీరత్వంలో కానీ దయత్వంలో కానీ మా దేవుడి కన్నా వేరే దేవుడు లేరు అని పాడారు మహాత్ములు ఆ విధంగా జగన్మాత కన్నా వేరే ఇంక మాత లేదు అన్నాడు